నమస్కారం. రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సార్వారి నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. ఈరోజు తేదీ జూన్ 15, 2020. తిథి దశమి. తెల్లవారుజామున 4:55 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం. తెల్లవారుజామున 3:27 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. వజ్రం పగలు 2:07 నుండి 3:53 వరకు. ఈరోజు దుర్ముహూర్తాలు పగలు 12:24 నుండి 1:12 వరకు, తిరిగి పగలు 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:29 జరుగుతుంది. తదుపరి ద్వాదశ రాశుల వివరాలను చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటే అన్ని విధాలా మంచిది. వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో అంత అనుకూలంగా ఉండదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చి అవి మీ మనసులో బలంగా నాటుకుపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఆచితూచి వ్యవహరించటం ఉత్తమం. మిథున రాశి. వాదోపవాదాలకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటానికి దూరంగా ఉండటం ఉత్తమం. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో అనుకునే విధంగా మీకు డబ్బు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కన్యారాశి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని కీలక వ్యవహారాలలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సమయానికి డబ్బు అందుతుంది. తులారాశి. కొత్త వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి. వాటిని సమయోచితంగా పరిష్కరిస్తారు. వృశ్చిక రాశి. కుటుంబంలో వివాదాలు ఏర్పడినా పరిష్కారమవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అధికారులతో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ధనస్సు రాశి. సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మకర రాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనవసర వ్యవహారాలలో తలదూర్చకపోవటం మంచిది. మీనరాశి. బంధుమిత్రుల నుంచి ధనలాభం పొందుతారు. మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇవి ఈనాటి రాశిఫలాలు. రేపటి రాశిఫలాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.